ఇదే చెప్పైతే మీ ఫోటోలు అప్లోడ్ చేస్తామని చెప్తున్నారు. అందువల్ల మనం ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చిందంటే ఓ రకంగా మీకు మీకు మంచిదే అక్కడికి వెళ్ళక్క లేకుండా ఇక్కడ మీటింగ్ ముందుకే ఏంటంటే మనకి ఆగస్ట్ నెల నుంచి స్కూల్ ఓపెన్ అయ్యాయి. అయితే నవంబర్ 8 నుంచి అమ్మఒడికి అటెండెన్స్ వచ్చింది. నవంబర్ 8 నుంచి లెక్క అనమాట. మొన్న మేము రోజు కూర్చుని ఎవరెవరికి అమ్మఒడి వస్తుందే రావట్లేదని మళ్ళీ రేపు వచ్చిన రాకపోతే రెవెన్యూ వాళ్ళు ఇంకొకటి అనుకోండి వాళ్ళ సమాధానం వేరుగా ఉంటారు. మరి మేము అలా చెయ్యలేము. ఇప్పుడు మీరు చూస్తూ చూస్తూ ఒకరికి పోగొట్టలేం కదండి. అందుకని ముందు జాగ్రత్తగానే ముందు అందరికీ లెక్కలు వేసాడు. అందులో ఒక నలుగురికి అమ్మఒడి రావట్లేదు. నలుగురికి అమ్మఒడి రావట్లేదు అంటే పర్సంటేజ్ 75% ఉన్నారు. అంటే వంద రోజులు స్కూల్ జరిగితే 75 రోజులు స్కూల్కి వస్తేనే మనకి అమ్మఒడి వచ్చేస్తుంది అన్నమాట. ఆ నలుగురు పేరు ఎవరంటే మన అక్కడ ఉండే అంబటి వాళ్ళ అబ్బాయి ఒక అబ్బాయిని అంబటి మోక్షి అని అన్నదండి. అంబటి అయ్యప్ప స్వామి గారు అబ్బాయి ఒక ఆయన అండి. తర్వాత ఇంకెవరన్నా అండి మన ఇక్కడ ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఒకటి రావట్లేదు. తర్వాత అలాంటి వాళ్ళ ఇంట్లోనే మనవరాలకు ఒక మనవరాలు ఇద్దరికి రావట్లేదు. ప్రణీత మరి వాళ్ళకి చెప్పాం డైలీ పంపుకుంటే ఉప్పు నుంచి అటెండెన్స్ చేస్తే కాల్ అవుతుంది అని వాళ్ళు చెప్పాము. మిగతా వాళ్ళు కూడా సరిపోతున్నాయి అంటే ఇప్పటి వరకు ఇక ముందు కూడా సరిపోవాలంటే అలా పంపించుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళు కూడా 75కి దగ్గరలో ఉన్నారు. 74.7 అలా వచ్చారు. అంచేత వాళ్ళు కొంచెం ఉన్నట్టే జాతీయ రోజు పంపిస్తే ఆ 75 ఆరు అవుతుంది. ఏమండి కరోనా గురించి మేము కూడా పెద్దగా ఒత్తిడి చేయట్లేదండి. అలాగే ఇక్కడ పర్వాలేదు మనకి ఈ గుండె పది 7 మంది కూర్చుంటారు బెంచి ముగ్గురు కూర్చొని పెడుతున్నారు. తర్వాత శానిటైజర్ ఉంటుంది అక్కడ అడిగాను. పిల్లలు కూడా మాస్క్ తీనే ఉంటుంది ఎవరిని కూడా. ఇంకో విషయం ఏంటంటే ఈ ఓమిక్రాన్ వచ్చిన తర్వాత అది పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు. అంటే వ్యాక్సిన్లు అందరికీ అయిపోయినాయి కదండి మనకి. కాబట్టి మాకు ఆల్రెడీ 2 డోసులు అయిపోయినాయి మీకు కూడా అయిపోయినాయి అనుకుంటారు. పిల్లల కంటారా ప్రతి ఇబ్బంది కాదు. మొన్న మన మేలో అయితే మా ఇంట్లో కరోనా డెల్టా నాకు మా విశ్వసి పది లక్షలు అయింది.